మెదక్ జిల్లా వ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని టిఎన్జీఓ భవనంలో జిల్లా సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పిఎస్ఎన్ మూర్తి ఐడిఏఎస్ మెదక్ డిఎస్పి సైదులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోకెల్లా గొప్ప రాజ్యాంగం భారత రాజ్యాంగం అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన గొప్ప పనులను స్మరించుకున్నారు. దిక్చూసి భారత దేశాన్ని సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో ఒక బలమైన శక్తిగా మార్చి మనకు ఒక బలమైన రాజ్యాంగం నిర్మించినటువంటి మహానుభావులు భారత రాజ్యం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఏ కులంలో పుట్టాడు, ఆయన ఏ కులము, ఆయన ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, వీటి గురించి మన దేశంలో చర్చ జరుగుతుంది. కానీ ఆయనకున్న జ్ఞానం ఎంత, ఆయన ఏ కులంలో నేను పుట్టచ్చు, కానీ ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషి గురించి, ప్రతి ఒక్క వ్యవస్థ గురించి, ప్రతి రంగం గురించి అధ్యయనం చేసిన వాడు ఈ దేశం ఇంట్లో ఉంటే ఓ 100 సంవత్సరాలు ఇటువంటి అభివృద్ధి చెందుతానని కలుగుతున్న మహానీయుడు. ఈ దేశంలో శంకరన్న ముందు మాట్లాడు, భూమి ప్రకృతి ఇచ్చిన వరం, ఇది కొంతమంది చేతుల్లో ఎందుకుంది, పరిశ్రమలు కూడా కొంతమంది చేతుల్లో ఎందుకున్నాయి, ఈరోజు ప్రైవేట్ కంపెనీలు కొంతమంది చేతుల్లో ఎందుకున్నాయి, ఈ దేశంలో పుట్టిన మనం ఈ దేశంలో ఉన్నటువంటి సంపదంతా కూడా సమానంగా ఎందుకు పంపిణీ జరగలేదు, సమానంగా అన్ని అందరికీ సమాన అవకాశం ఎందుకు రాలేదు, ఈ దేశంలో మహిళలు ఎందుకు తక్కువ చూశారు, దళితులు ఎందుకు సంపద చూశారు, బీసీలు ఎందుకు చూశారు అనేటువంటిది ఒక లోతైన అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే భారత రాజ్యాంగాన్ని మనం చదువు, భారత రాజ్యాంగాన్ని చదవాలి, భారత రాజ్యాంగంలో ఏం చట్టాలు ఉన్నాయి, ఏమి సంస్కరణలు చేయాలి, కాలం మారుతున్న కొద్దీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం ఏ విధమైనటువంటి పురోగతి చెందాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాలపైన చదువుకునే పౌరులం, ఉద్యమాలు చేసే నాయకులం, రాజకీయాలు నడిపేటువంటి వాళ్ళందరము భారత